నేను వచ్చేసాను మీ అందరికి స్వాగతం పలికేస్తున్నాను. అవెంతో వాహ్వా రుచులు ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్. మరి అవెంతో వాహ్వా రుచులు అంటే వాహ్వా 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 అనాల్సిందే అనమాట. మరి సెట్లో నేను అనేస్తున్నాను, ఇంట్లో మీరు కూడా అంటున్నారు కదా, అంటున్నారా లేదా అనేస్తారు. ఇంత మంచి రుచిని నేను మీకు అందిస్తున్నప్పుడు మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ అందించాలని అనుకుంటారు కదా. ఈ రోజు కూడా నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మీరు నాకు తెలిసి ఆలు కుర్మా చేశారు, మిర్చి కుర్మా చేశారు, ఇంకా ఇలాగే బోరెడని కుర్మాలు చేస్తుంటారు. కానీ ఈ రోజు నాన్ వెజ్ ప్రియులందరికీ నేను ఒక మంచి కుర్మాను అందిస్తున్నానండి. మరి ఈ రోజు మన షోలో నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను చికెన్ కుర్మా. చికెన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసేసుకోండి చక్కచక్క. చికెన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, క్యాజు పేస్ట్, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొబ్బరి పేస్ట్. ఓకే, సో మరి మీరు కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. దీని తయారీ విధానం చక్కచక్క చూసేద్దామా, చూసేయండి. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను, అవెన్ బౌల్. ఇప్పుడు ఇందులో నేను బోన్లెస్ అండ్ స్కిన్లెస్ చికెన్ వేస్తున్నాను అన్నమాట. ఈ చికెన్ లో ఫస్ట్ నేను కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కారం, ఒక 2 స్పూన్లు కారం, 1/4 కిలో చికెన్ అనుకోండి, 1-2 స్పూన్స్. చికెన్తో బోలెడ్ అన్ని వెరైటీస్ చేయొచ్చు కదా. జనరల్లీ ఆలూ కుర్మాకి ఫ్యాన్స్ బోలెడ్ మంది ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ ఆలూ కుర్మాని ఇష్టపడే వాళ్ళైతే ఇది కూడా సూపర్గా నచ్చేస్తుంది మీకు. ఇంకా వెజిటేరియన్స్ ఎలాగో కొంచెం చికెన్ని తినరు కాబట్టి, కొంచెం అంటే ఎగ్ ఇవాళ రేపు వెజిటేరియన్ అంటున్నారండి. ఏదేమైనా చికెన్ కూడా కొన్ని రోజుల్లో వెజ్ అయిపోతుందో ఏమో. వెల్, సో దీంట్లో అన్నీ వేసాం కదా, చక్కగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో వేద్దాం ధనియాల పొడి, 1-2 స్పూన్స్. గరం మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్. ఇప్పుడు ఇందులో వేసుకుందాం పుదీనా. కొత్తిమీర, ఇవి సన్నగా కట్ చేసినవి వేసుకుంటున్నాను నేను ఈజీగా కలుసుకోవడానికి. సో టమాటా ముక్కలు గ్రేవీ కోసం 1 కప్. కుర్మా అంటే మనకు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి కాస్తంత ఎక్కువే వేసుకున్నాను. తర్వాత దీంట్లో వేస్తున్నాను క్యాజు పేస్ట్ 1 కప్, ఇది కూడా. నెక్స్ట్ టమాటా ముక్కలు ఎలాగో వేసేసాను, ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి. కుర్మా అంటే అంతే కదా, గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట. సో ఆ కుర్మా ఫ్లేవర్ రావాలి అంటే డెఫినెట్గా దీంట్లో వేసేద్దాం టమాటా ప్యూరీ 1-2 స్పూన్స్, అలాగే పచ్చిమిర్చి స్లైసెస్ కింద కట్ చేసినవి 4-5 సరిపోతాయి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ 1 కప్. ఇప్పుడు ఉంటుంది, దీన్ని చక్కగా మనం ముక్కకు పట్టేలా కలుపుదాం. నేను ముందే అందుకే ఉప్పు పసుపు అన్ని కలిపేశాను. సో పైనుంచి వేసినవన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలి. చాలామంది చికెన్ చేసేటప్పుడు ఎందుకు తినారంటే చికెన్ బాగా ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు తినరు అనమాట, ఎందుకంటే ఆ చికెన్లో ఆ స్మెల్ వస్తూ ఉంటుందని. ఫస్ట్ మీరు చికెన్ని శుభ్రంగా కడగండి, తర్వాత దాన్ని కరెక్ట్గా మసాలాలు వేసి కలపండి. ఆటోమేటిక్గా ఆ ఫ్లేవర్స్ అన్ని మంచి రుచి వచ్చేస్తుంది అనమాట మీకు. కరెక్ట్గా వేయాల్సిన అన్ని వేసి వండితే గుమగుమలు రావాల్సిందే మరి. సో దీంట్లో వేసుకుందాం కొంచెం ఆయిల్, తగినంత నూనె కూడా వేసేసాం కదా. ఇప్పుడు దీంట్లో
నీళ్లు పోద్దాం. చికెన్ ఉడకాలి, టమాటా ఉడకాలి, సరిపడా వాటర్. సో పైగా నేను చెప్పాను కదా కుర్మా అంటే ఎలా ఉంటుంది, గ్రేవీ గ్రేవీగా ఉంటుంది. వెల్ సో అన్ని చక్కగా కలుపుకున్నాం కదా, కానీ దీంట్లో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అదేంటంటే కోకోనట్ పేస్ట్. సో ఇంకా మన ఈ కుర్మాకి రుచిని తీసుకొచ్చేది కొబ్బరి పేస్ట్. ఇది ఎండు కొబ్బరి పేస్ట్ కాదు, ఇది పచ్చి కొబ్బరి పేస్ట్. ఎందుకంటే ఎండు కొబ్బరి పేస్ట్ వేస్తే అది కేరళ వంటకం అయిపోతుంది. అంటే చాలామంది ఏంటంటే ఎండు కొబ్బరి మసాలాకి మనం యూజ్ చేస్తాము, బట్ ఏదేమైనా ఎక్కువ శాతం మనం వాడమన్నమాట, బాగా ఎక్కువ వాడము. పచ్చి కొబ్బరి మంచి రుచినిస్తుంది. గోవన్స్ ఎక్కువగా మీకు గోవాలో చూసినట్టయితే వాళ్ళ వంటకాలన్నీ మీకు కొబ్బరి దాంతోనే ఉంటాయండి. కొబ్బరి వెయ్యందే వాళ్ళు చెయ్యరన్నమాట, అక్కడ కోకోనట్స్ కూడా ఎక్కువ, అందుకని వాళ్ళు అన్ని కోకోనట్ రిలేటెడ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. అండ్ కేరళలో మీకు తెలిసిందే కొబ్బరి నూనెతో చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళ జుట్లు పెద్ద పెద్దగా ఉంటాయి. ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది అయ్యా నేను కేరళలో ఎందుకు పుట్టలేదా అని. ఏం చేస్తాం, ఎవరి జుట్టు ఎంత భాగ్యమో అంత జుట్టే ఉంటుంది. వెల్ ఇప్పటికైనా జుట్టును కాపాడుకోవాలి, ఇప్పటికైనా స్కిన్ను కాపాడుకోవాలి, అందుకే పచ్చి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసానన్నమాట నేను. అండ్ చాలా మంచి రుచినిస్తుంది పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది, సూపర్గా. సో దీంట్లో నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓల్గరం మసాలా దినుసుల పౌడర్, అలాగే ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు అన్నీ చక్కగా కలిపేశాను కదా. సో పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేశాను ఆ ఫ్లేవర్స్ కూడా ఇందులో ఉండడానికి. టమాటా ముక్కలు వేశాను, టమాటా ప్యూరీ కూడా వేశాను. సో రెండు అవసరం అన్నమాట. వెల్ ఫైనలీ రెడీ అయిపోయింది, తినడానికి కాదు అవెన్లో పెట్టడానికి. మీ అందరికీ తెలుసు అని నాకు కూడా తెలుసు, ఏదో ఊరికే అలా చెప్తూ ఉంటాను, వచ్చేయండి మీరు కూడా. సో దీన్ని అవెన్లో పెట్టేద్దాం. వెల్ సో అవెన్ క్లోజ్ చేసేసిన కదా, 180 degrees లో 30 minutes దీన్ని కుక్ చేయాలన్నమాట. ఓకే 30 minutes అయిపోయింది, అంటే మన చికెన్ కుర్మా కూడా రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, తీసేద్దాం. ఓకే సో కలర్ఫుల్, యునో దీన్ని చూస్తేనే పాడాలనిపిస్తుంది ఆ పాట, కానీ నేను పాడితే ఏమైపోతారా మీరందరూ అని భయంతో ఆపేశాను. ఎనీహో ఇంత మంచి రెసిపీ, అదేనండి ఇంత మంచి డిష్ నా ముందుండగా ఇలా పాటలతో ఎందుకండి సమయాన్ని వృధా చేయడం. వెంటనే దీన్ని తీసేసుకుందాం ఫైనల్ బౌల్లోకి. అయితే ఫైనల్ బౌల్లోకి తీసుకోగానే టేస్ట్ చేయాలనిపిస్తుంది, ఆబ్వియస్గా అనిపిస్తుంది టేస్ట్ చేయాలని. ఏమిటోనండి, రోటీ లేకపోయినా పర్లేదు, రైస్ లేకపోయినా పర్లేదు, చికెన్తో చేసిన కర్రీ ఉంటే చాలు అనిపిస్తుంది. అండ్ మీరు చూస్తున్నట్టయితే దీన్ని చికెన్తో చేసినట్టు కాదు, ఆలూ కుర్మా కూడా లైక్ ఇలానే తయారవుతుంది, కానీ ఆ టేస్ట్ మాత్రం దీంట్లో చికెన్ యాడ్ అయింది. దానికంటే ఏం కావాలి, మనకి కావాల్సిందే చికెన్ కదా. చికెన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉండుంటారు, మరి ఆ ఫ్యాన్స్ అందరూ ఇది చూసి ఖుష్ అయిపోయి ఉంటారు. ఈరోజు అయితే ఇంత చక్కగా మసాలాలన్నీ యాడ్ చేసి కుర్మా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఆలూ కుర్మాని కాస్తంత పక్కకు పెట్టి పక్కకు నెట్టి చికెన్ కుర్మాని ముందుకు తీసుకొచ్చేలా చేస్తానన్నమాట. మరి ఈ చికెన్ కుర్మాని తీసేసుకుందాం ఫైనల్ బౌల్లోకి. ఇప్పటికే చాలాసేపు నేను మాటలతో టైం వేస్ట్ చేసేసాను, నాకు తెలుసు ఆ విషయము. ఇదేమైనా చూసారా అక్కడ కలర్ఫుల్గా ఉంది, అండ్ ప్లేట్ కూడా కలర్ఫుల్గా ఉంది. ఇలా గార్నిష్ చేసిన ప్లేట్లోకి దీన్ని తీసేసుకుంటున్నాను. సో స్టవ్ మీద వండేటప్పుడు చికెన్ ఉడకలేదు, చికెన్ ఉడకలేదు ఇలాంటివి కూడా ఉంటాయి, కానీ అలా కాకుండా ఇప్పుడు అవెన్లో కాబట్టి అన్ని ఈక్వల్గా ఉడుకుతాయి. సో పైగా మనం దీన్ని 180 degrees ఉడికించాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ కూడా లైక్ మనం వేసిన గ్రేవీ అది కూడా సమానంగా ఉడుకుతుంది అనమాట, మరి ఎక్కువ తక్కువ ఉడికిపోకుండా. వండేటప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉండమా, స్టవ్ మీద కూడా మీరు చూసినట్టయితే సిమ్లో పెట్టి వండితే ఒక టేస్ట్, హైలో పెట్టి వండితే ఇంకో టేస్ట్ ఉంటుంది. అంటే సగం ఉడికి సగం ఉడకక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ అవెన్లో అలా జరగదన్నమాట. వన్స్ మనం టైం ఫిక్స్ చేసేసామా, మనం టెంపరేచర్ ఫిక్స్ చేసేసామా చాలు. సో గుమగుమలాడే ఒక రెసిపీ బయటకు వచ్చేస్తుంది అనమాట, అంత మంచిదండి అవెన్ అయితే. వెల్ మరి ఈరోజు మన సెట్లో ఉన్న ఈ మంచి అవెన్ చేసి పెట్టిన ఈ చికెన్ కుర్మాని నేను ఇప్పుడు రుచి చూసేస్తున్నాను. డాన్స్ చేస్తుంది ప్లేట్లో ఇది, ఇప్పుడు తింటే నేను కూడా డాన్స్ చేస్తానేమో.
వావ్. ఉప్పు సరిపోయింది. నెక్స్ట్ మసాలా పర్ఫెక్ట్ గా ఉంది. నెక్స్ట్ నేను వేసిన కాజు కొబ్బరి పేస్ట్ కూడా బాగుంది. తర్వాత ఏమిటి, ఇన్ని వంకలు ఎత్తుకుతున్నాను అనుకుంటున్నారా? అంటే ఆ మాత్రం వంకలు తీసుకోకపోతే ఒక స్పూన్తో పక్కకు పెట్టేయాలి. అలా ఎలా కుదురుతుంది చెప్పండి? అసలే నా చేతిలో ఉంది చికెన్ కుర్మా అనమాట. సో ఇది నేను మొత్తం తినేయాలనిపిస్తుంది. మరి ఇలా నేను తింటూ కూర్చుంటే ఎలా, మీకు కూడా తినిపించాలిగా. అందుకే వెంటనే ఈ చికెన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. చికెన్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, కొత్తిమీర, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, క్యాజు పేస్ట్, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, కొబ్బరి పేస్ట్. చికెన్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా అవెన్ బౌల్లోనికి చికెన్ తీసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్ కు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, కొబ్బరి పేస్ట్, టమాటా ప్యూరీ, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, తగినంత నూనె, సరిపడా నీళ్లు, కొబ్బరి పేస్ట్ వేసి మరొకమారు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత ఈ బౌల్ ను ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీలు 30 నిమిషాల పాటు సెట్ చేసి కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన దాన్ని సర్వింగ్ బౌల్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. ఇంకేముంది, వేడివేడిగా చికెన్ కుర్మా తినడానికి రెడీ. నోట్ చేసుకున్నారా? ఇంకెందుకు మరి ఆ పనిలో ఉండండి, చికెన్ కుర్మాని చేసి పెట్టేయండి అందరికి. వెల్, మరి ఇలాగే చక్కగా మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్. ఏమిటి చెప్పండి, నాతో పాటు మీరు కూడా అవెంతో వాహ్వా రుచులు, ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్. డెఫినెట్ గా మీ అందరికి నచ్చే విధంగానే మా డిష్లన్నీ ఉంటాయి, మిమ్మల్ని అందరినీ మెప్పించే విధంగానే మా డిష్లన్నీ ఉంటాయి. సో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకునే విధంగానే మా రెసిపీస్ అన్ని ఉంటాయన్నమాట. ఆకట్టుకోవడానికి, ఎంటర్టైన్ చేయడానికి, మెప్పించడానికి మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. అవెంతో వాహ్వా రుచులు, ఓన్లీ ఆన్ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడడానికి www.youtube.com/ETV Abhiruchi అని టైప్ చేయండి, సర్చ్ చేయండి. అలాగే ఫేస్బుక్ లో అయితే ప్లీజ్ ఫాలోయింగ్ us.